Hello viewers, namaste. Welcome back to our cooking channel, Mana Mom's Kitchen. Iroju video lo oka tasty recipe tho undikochanu. Adi entante pillalu peddalu andariki ento ishtamaina noodles ni chala soupy soupy ga ela prepare cheyalo ee video lo chuddam. Alage anni vegetables add chesi chala healthy ga prepare cheyabothunnamandi. Chala tasty ga untundi. Appadakappudu 5-5 nimshallo prepare chesukochu. Ippudu ento tasty ga unde soupy noodles ni late cheyakunda ela prepare cheyalo chusiddam. Munduga deeni kosam stove on chesi kadai pettukoni andloki oka 2 tablespoon oil veskoni అలాగే ఇందులోకి ఇక్కడ కట్ చేసిన కూరగాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా ఒక క్యారెట్ అలాగే పచ్చి బఠానీ, ఒక ఆలు, ఆనియన్ అన్నీ కూడా మనకి నచ్చినవి ఏవైనా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. చాలా సన్నగా తరిగి యాడ్ చేసామంటే కూడా త్వరగా ఉడికిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులోకి ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు మనం ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తర్వాత మనం వాటర్ పోసి బాయిల్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి కాబట్టి జస్ట్ మనం ఒక నిమిషం పాటు ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కూరగాయ ముక్కలన్నీ కూడా చెక్క ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే జ్యూసీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ అంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇది ఒక 2 నిమిషాల పాటు దీన్ని మనం బాయిల్ చేసుకోవాలండి. చెక్క కూరగాయ ముక్కలన్నీ కూడా ఉడికిపోతాయి కాబట్టి. చూడండి, ఉడికిపోయిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ నూడిల్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వీటితో ప్రిపేర్ చేసిన నూడిల్స్ యాడ్ చేస్తున్నాండి. మీకు నచ్చితే మైదాతో ప్రిపేర్ చేసిన నూడిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా క్రష్ చేసి వేసుకున్నామంటే తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, లేకపోతే అలాగైనా కూడా వేసేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక నిమిషం పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. కానీ ఇలా జ్యూసీ జ్యూసీగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. కడుపు నిండా ఫీలింగ్తో చాలా హెవీగా అనిపిస్తుంది, చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ ఇవి మనకి ఉడికిపోయాయి కదా నూడిల్స్ కూడా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి నూడిల్స్ మసాలా ఏదైతే ఉంటుందో ప్యాకెట్లో వచ్చింది అది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ప్యాకెట్లు యాడ్ చేస్తున్నాండి. ఇదంతా కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా వేసేసిన తర్వాత ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం ఒక 1/2 మినిట్ ఇలా బాయిల్ చేసుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మనకి ఇది రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు డ్రైగా ప్రిపేర్ చేసేదే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, మన కలర్ఫుల్ అండ్ సూపీ నూడిల్స్ని డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఎప్పుడైనా మనకి వేడివేడిగా సూప్ తాగాలనిపించినప్పుడు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా అప్పటికప్పుడు 5-5 నిమిషాలు రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరొక మంచి రెసిపీతో ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.